సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రహదారి వంతెన తక్షణమే నిర్మించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చెప్పన్న ప్రతాప్ అధికారులను కోరారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ ప్రాంతంలో నానాటికి పెరుగుతున్న జనాభా అనుగుణంగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, దీంతో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందన్నారు. 97లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తమ హయాంలో 6 బ్రిడ్జిలను మంజూరు చేశామని, అందుకే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతించిందన్నారు. అయితే ప్రతి సంవత్సరం ఒక బ్రిడ్జిని నిర్మించాలనే నిబంధనలు ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 బ్రిడ్జిలను పూర్తి చేశామన్నారు. బాపూజీ నగర్ పికెట్ పార్క్ వ్యూ కాలనీ ప్రధాన రహదారిలో శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జిల స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మించినట్లు తెలిపారు. మరో బ్రిడ్జిల నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికంగా నిర్మాణ పనులు చేపట్టాలని బోర్డు అధికారులను కోరుతున్నట్లు, ముఖ్యంగా మలని కాలనీ నుంచి అయ్యప్ప కాలనీ వరకు, మార్గదర్శి కాలనీ నుంచి పిఎన్టీ కాలనీ వరకు నాలాలపై బ్రిడ్జి నిర్మించి దానివల్ల కాలనీ ప్రజలకు ట్రాఫిక్ రద్దీ సమస్య తీరుతాయని తెలిపారు. ఇక్కడంతా పెరుగుతుంది, మెడిచినంత పోనీకి కష్టమవుతుంది, అక్కడ బెనిఫిట్ చూస్తున్న ప్రాబ్లం చాలా వస్తుంది. దీని విషయంలో ముందు జాగ్రత్త 1997 6 బ్రిడ్జులు శాంక్షన్ తీసుకున్నాం. అక్కడ విమన్ నగర్ టు బిహెచ్ఎల్, మార్గదర్శి టు పిఎన్టీ కాలనీ, ఇక్కడ అయ్యప్ప కాలనీ నుంచి మలని, అక్కడ పార్కి కాలనీ దగ్గర చిన్న బ్రిడ్జ్ ఉండే, అన్ని వేగలేకపోతుండే, అన్ని బ్రిడ్జ్ పడిపోతుంది, ఎన్నో ఏళ్ళది. అక్కడ పికెట్ల డి నర్సింగ్రావు ఇంటి దగ్గర అది పడిపోతుండే, ఇక్కడ బాబంజాలో పడిపోతుండే. అట్లా 6-7 బ్రిడ్జ్ శాంక్షన్ తీసుకున్నాం. ఎవరి ఇయర్ ఒకటి కట్టాలని నిర్ణయించుకున్నాం.